ॐ नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्शनकालभैरवा एन नमो नमः ॐ कालकालाय तिमहे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवा नमो नमः हरिः ॐ భక్తి నైన్ ఏఎం ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ఆధ్యాత్మిక వేగతలకు భగవద్బంధు అందరికీ కూడా ఆగస్టు నెల ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాసులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ప్రధానంగా మనకు ఆగస్టు నెల అనగానే మనకు ఆషాఢ మాసము బోనాలు మరియు తిరిగి విశేషంగా మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కనుక వీక్షకులకు ప్రేక్షకులకు భాగ్యనగరంలో ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి గ్రామ పట్టణ దేవతల యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం అలాగనే శ్రావణమాసంలో మనకు శుక్లపక్షంలో చవితి గరుడపంచమి మనకు రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతము అలాగనే శ్రావణమాస పూర్ణిమ రాఖీ పూర్ణిమ జంజాల పండగ సందర్భంగా అలాగనే బహుళపక్ష అష్టమిలో వచ్చేటువంటి కృష్ణాష్టమి శుభాకాంక్షలు కనుక ఈ ఆగస్టు నెల అనగానే పండగలకు పర్వాలకు ప్రతి గృహంలో ప్రతి ఇంట అత్యంత శుభప్రదాయం అని చెప్పి గమనించగలగాలి కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో రాహు సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి రవి బుధులు ఎక్కడైతే కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగం అని చెప్పి గమనించగలగాలి సింహరాశిలో కుజశుక్ర సంచార స్థితి వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో దేవగురు విశేషమైనటువంటి శనేచరస్వామివారు స్వక్షత్రకారకుడు కుంభరాశిలో బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో నవగ్రహాల గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఈ నక్షత్రాలు వస్తానుగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాతాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యా రాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశి ఎలా ఉండబోతుంది అక్షరాలు ఏదో పరిశీలన చేద్దాం టో పా పి పూ ష అణ ట పే పో నెక్స్ట్ వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతులు అని చెప్పి గమనించలేదు కన్యా రాశి యొక్క అధిపతి బుధుడు ఈ యొక్క ఆగస్టు నెల అంతనూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు సరైనటువంటి సమయంలో నిర్ణయం ఎప్పుడైతే తీసుకోలేరు రాబోయే కాలంలో కొద్దిపాటి ఇబ్బంది కాలం అని చెప్పి గమనించగలగాలి అలాగని వృత్తుల ఎందు ఉద్యోగాలెందు వ్యాపారాల ఎందు కార్యక్రమాలు ఆచరించేవారు ఆచి తూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం చెప్పి గమనించగలండి స్వతహాగా మీకు తెలాలి లేకపోతే ఎదుటి వ్యక్తులు మీ తల్లిదండ్రులు గురువులు చెప్పినట్టు విన్నట్లయితే విజయం మీకు సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన సౌభాగ్య స్థితి కలగబోతున్న ఆనందంలో యజ్ఞాలు యాగాలు దానాలు పూజలు ఆధ్యాత్మిక చింతనతో జీవన విధానం గడిపే అవకాశాలున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క ప్రయాణం అనుకూలించకపోవడం అప్పులిచ్చి పూచుకునే విధానంలో కొద్దిపాటి శత్రువులను మూడకట్టుకునే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి విభేదాలు ప్రేమికుల మధ్య కొన్ని ఆటంకాలు అపోహలు పెరిగే అవకాశాలున్నాయి అలాంటి వాటికి తావివ్వకుండా ఇవ్వకుండా ఉన్నంతవరకు మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి అలాగే ప్రభుత్వ అధికారులతో లావాదేవీలు మీకు యోగదాయకమని ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో గతంలో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వ్యవసాయ క్షేత్రాలకు కానీ ఫ్యాక్టరీలకు కానీ కర్మాగారాలకు కానీ గతంలో మీరు చేసిన వర్క్కు డబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజుడు దోష ప్రభావం కారణం చేత నాలుగో తారీఖు ఎనిమిదవ తారీఖు పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒక తారీఖులు దూరవాయు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమని చెప్పి గమనించగలగాలి విలువైన కార్లు మొబైల్లు బ్యాంకు యొక్క లావాదేవీలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఓటీపీలు ఎతటి వ్యక్తులు తస్కరించబడే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచించడం జరుగుతుంది ఉత్తరా నక్షత్రం పుట్టినటువంటి జాతకులు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరీ ఆఫీసులో ఉద్యోగం చేయాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాయాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వీరి యొక్క సహజత్వమైన ఉద్యోగాలు సంపాదించడంలో విజయం సాధిస్తారని చెప్పి గమనించగలగాలి హస్తానక్షత్రం పుట్టిన జాతకులు క్యాటరింగ్ హోటలు వాటరు పెరుగు పాలు పేపరు పచ్చళ్ళు క్రయ విక్రయాలు రియల్ ఎస్టేటు బంగారు ఆభరణాలు వెండి తయారీ క్రయ విక్రయాలు వస్త్రాలు సంపూర్ణమైనటువంటి ఏ కార్యక్రమం అయితే ప్రారంభించాలనుకుంటున్నారో ఓపిక పట్టుదల ద్వారా విజయం సాధిస్తారని చెప్పి గమనించగలగాలి చిత్తానక్షణ జాతు జాతులు ధర్మమేవ జయతే కష్టే పలి అనేటువంటి వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేస్తుంటారు కష్టపడే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ శాతంగా ఈ చిత్తానక్ష జాతం చెప్పి గమనించ బార్డరు నేవీ ఎయిర్ ఫోర్స్ భద్రతా దళగాలు రక్షణ శాఖ న్యాయశాఖ అడ్వకేట్లు జడ్జులు అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మండలలో కష్టపడి పని చేయడం విజయం సాధించేంతవరకు ఓపిక పట్టుదల మీరు సొంతం అని చెప్పి గమనించగలగాలి ప్రధానంగా మనకు ఆగస్టు నెలలో ఒకటో తారీఖున ఆషాఢ మాస బహుళ అష్టమి సందర్భంగా ఆదివారం భరణి నక్షత్ర సందర్భంగా దుర్గామాత పూజలు స్వామి వారి యొక్క అర్చన చేయడం వలన గృహంలో కష్టాలు తొలగిపోయి అస్తైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఆరవ తారీఖున త్రయోదశి శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఈటీ బాధలు రుణ బాధలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల అమావాస్య ఆదివారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్లజిల్లేయుడు యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం అక్కడ విపణంతో దీపం పెట్టడం యోగదాయకం వీలైతే ఆ కొమ్మలు చేసి భూమిలో ఉండబడి వేరుని తీసుకొచ్చి గృహంలో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటి భావి తరాలో ఏడు తరాల వారికి అద్భుత రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి మనకు తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల శ్రావణ మాసం ప్రారంభమవుతుందని చెప్పి గుర్తిరగాలి పన్నెండవ తారీఖున నాగరజ్యోతి పండుగ సందర్భంగా పుట్టలో పాలు పోయడము మన సనాతన హిందూ సాంప్రదాయం అని చెప్పి గమనించగలగాలి మన భారతదేశంలో మాత్రమే కేవలము పుట్టకు భూమి పూజలు వృక్షాలకు పూజ చేయడం వలనే మన భారతదేశము సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఎవరైతే పుట్టలో పాలు పోయడం వలన జాతకంలో కానీ రాశిలో కానీ లగ్నంలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ కుజుడు సంచార స్థితిలో ఉన్నప్పుడు కుజదోషము సర్పదోషము నాగదోషము ఖండిత కాలసర్పదోషము తొలగిపోతుందని చెప్పి గుర్తెరగాలి అలాగనే వివాహం కాని వారికి వివాహం అవడం అలాగనే సంతానం లేని వారికి సంతానం కలగడం మానవుని యొక్క శరీరంలో ముక్కు చెవి వెన్నెముకు సంబంధించిన సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా పుట్టలో పాలు పేయడం వలన అద్భుతమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు ఈ పదమూడవ తారీఖున గరుడ పంచమి సందర్భంగా పరమేశ్వరుడికి రుద్రాభిషేకము శ్రీ వల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతం అభిషేకం చేయడం వలన ఆయుర కలుగుతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పదహారవ తారీఖున శ్రావణమాస శుద్ధ అష్టమి విశాఖ నక్షత్ర సందర్భంగా అందులో సోమవారం అష్టమి రావడము ఇటు పరమేశ్వరుడికి పరమేశ్వరుడుమైన మరో స్వరూపం కాళవైరుడు యొక్క అర్చన చేయడం వలన అఖండ అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మనకు పదహైదవ తారీఖున విశేషంగా అష్టమి ఛాయలు కూడా ఉన్నాయని చెప్పి గమనించగలగాలి ఇరవయో తారీఖున శ్రావణమాసలో రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి మాత వ్రతము చేసుకోవడం వలన మనకు మన కుటుంబంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా ఎనిమిది మంది లక్ష్మీ దేవతలకు రకటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇరవై రెండవ తారీఖున శ్రావణ మాస పూర్ణిమ అందులో ఆదివారము ధనిష్ట నక్షత్ర సందర్భంగా రావడం వలన మనకు సోదరి సోదరి అంటే అన్నలకు తమ్ముళ్లకు అక్క చెల్లెలు రక్షాబంధన కట్టించడము ఒక శుభ సూచకంగా గమనించగలగాలి అలాగనే మనకు జంధ్యాల పండగ అని చెప్తారు తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు అని చెప్పి గమనించగలగాలి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు విశ్వకర్మలు పద్మశాలిస్ అనేటువంటి వీరందరూ కూడా యజ్ఞోపవిధాన్ని మార్చుకోవాలని చెప్పి గుర్తిరగాలి అలాగనే ముప్పైవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఒకటి శ్రావణ మాస బహుళ అష్టమి సందర్భంగా కృతికారోహి నక్షత్ర సందర్భంగా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జయంతి సందర్భంగా శ్రీ మనకు భూమండలానికే మొట్టమొదటి జగద్గురువు ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్ములు అని చెప్పుకుంటాం ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని కోరుకుందాం ఆ రోజు మనం ఏం చెయ్యాలి అన్నట్లయితే గృహము అంటే మనకు సింహద్వారం దగ్గర నుంచి తులసి కోట వైపు తులసి కోట నుంచి మందిరం వరకు చిన్న చిన్న కృష్ణుని యొక్క పాదాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పాదం పైన తులసి ఆకులను ఏర్పాటు చేసినట్లయితే మనకు సంపూర్ణంగా ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గుర్తిరగాలి అలాగనే ఇంకనూ ఈ ఆగస్టు నెలలో మనమందరము కూడా వృత్తి ఉద్యోగ వివాహ సంతాన రాజయోగ రాజసన్మాన కార్యక్రమాల్లో ఆటంకాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించుకునడం కోసం పూర్ణిమ రోజు కానీ అమావాస్య రోజు కానీ కుదరకపోతే మనకు నాలుగు శుక్రవార రోజులు లేకపోతే ఒక వరలక్ష్మి వ్రతం రోజునైనా మనం ఏం చెయ్యాలంటే గృహాన్నంతా శుద్ధిగా పెట్టుకొని ఇంటికి మామిడాకులు కట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని ముందర రెండు విప్పని నూనెలతో దీపాన్ని వెలిగింపచేసి ఒక అస్తదళ పద్మాన్ని వేసి అందులో రాగి ప్లేటు కానీ లేదంటే వెండి ప్లేటు కానీ లేకుంటే స్టీల్ ప్లేటు కానీ పా పాత్ర కానీ ఉంచి పాలు అటుకులు వేసి అందులో కొద్దిపాటి తేనెని వేసి అరటిపండును సగభాగాన్ని కట్ చేసి అక్కడ ఆ అరటిపండు మధ్యలో ఏం చేయాలన్నట్టయితే వీలైతే బంగారు స్వరూపమైనటువంటి కాసు స్వరూపం లక్ష్మీదేవి అమ్మవారి యొక్క రూపును కుదరలేదు వెండి రూపమును లేదు పంచలోహాల ఉన్న అమ్మవారి యొక్క రూపును అక్కడికి కూడా కుదర లేదు మన దగ్గర ఉండబడిన రూపైనణిములు ఉంటాయి అందులో పెట్టి లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగా భావించి మహాలక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకొని మహాలక్ష్మి యొక్క అష్టకాన్ని చదివి దూపదీప నైవేద్య కార్యక్రమం ఆచరింపచేసిన తర్వాత ఒక వెడల్పాటి పాత్రల్లో మనం ఏం చెయ్యాలి అన్నట్లయితే పాలు పాయసం వెన్న అటుకులు బెల్లము లాంటివి అమ్మవారికి నైవేద్యంగా అలాగనే శనగలము కూడా మనము నైవేద్యంగా పెట్టి పెట్టాలి అయిన తదనంతరము ఒక చిన్న పాత్రలో నీరు పసుపు జవాజి పన్నీరు సెంటు లాంటివి వేసి అమ్మవారికి హారతినిచ్చి ఈ బొట్టును మీరు పెట్టుకొని అలాగనే మన ఈ ఇంటికి సింహద్వారాలకు గడపలకు వాటి ఓంకారం శ్రీకారం స్వస్తికి ఎప్పుడైతే రాస్తామో మన గృహంలో లక్ష్మీదేవి నిత్యము ఆచంద్రార్కం వరకు స్థిరలక్ష్మిగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు అలాగనే వచ్చినటువంటి వాయినాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి బంధువులు మిత్రులు సన్నిహితులందరికీ కూడా ఈ బొట్టు పెట్టినట్లయితే మీతో పాటి వారికి కూడా రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పూజ చేస్తున్నప్పుడు మన ఇంటికి వచ్చిన వారందరూ కూడా పురుషులైతే విష్ణు స్వరూపం అని అయితే లక్ష్మీ స్వరూపం అని చెప్పి భావించగలిగి ఆ రోజు ఎవరికైతే మనము పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఈ యొక్క విశేషమైనటువంటి ఈ పసుపుతో చేసినటువంటి యొక్క అమ్మవారికి ఇచ్చినటువంటి బొట్టును పెట్టినట్లయితే వారి క్షేమాన్ని కూడా మీరు కోరుకుంటున్నారని చెప్పి గుర్తెరగాలి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఏమైనా కావాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మికమైన సలహాలు స్వీకరించవచ్చు కనుక ఈ యొక్క రాశివారికి సర్వత్రా శుభం జయం లాభం కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ఓం మహాదేవ్యై విద్మహే విష్ణు పత్ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు విమానస్యమ్ అష్టలక్ష్మి ఆదిలక్ష్మి దాని లక్ష్మీ ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి అష్టలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ శయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్య బహుపుత్రం శతంత్సరం దీర్ఘమయ యజమానస్య ప్రసాద సిద్ధిస్తూ తదాస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సింబల్ ప్రతి చేయండి భక్తి నైన్ ఏమ్ ఛానల్కి ఈ యొక్క ఛానల్ని అనేక మందికి భగవత్ మిత్రులకు స్నేహితులు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి